హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిత్యాస్ కిచెన్ ఈరోజు మనము ఇంట్లోనే పిజ్జా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము మనకు ఇంట్లో ఉండే అతి తక్కువ వస్తువులతోటి ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు కొన్ని పదార్థాలు ఉంటే సరిపోతుంది మనము ముందుగా ఒక బౌల్ తీసుకొని వన్ కప్ మైదాపిండి తీసుకోవాలి అలాగే షుగర్ ఒక టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ అలాగే రెండు టీ స్పూన్ల నెయ్యి మూడు టీ స్పూన్ల పెరుగు తీసుకొని పిండిని అంతా ఉండలేకుండా ఇలా కలుపుకోవాలి దీనిలో కొద్ది కొద్దిగా పెరుగు వేసుకుంటూ ముద్దలా కలుపుకోవాలి మీకు పెరుగు ఎక్కువ లేకుంటే వాటర్తో కూడా కలుపుకోవచ్చు చూడండి ఇలా మెత్తగా సాఫ్ట్గా అయ్యేలాగా పిండిని బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు దీనిని వన్ అవర్ వరకు ఇలా ఒక గిన్నెను బోర్లించి పక్కన పెట్టేసుకోవాలి మనము వైట్ సాస్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి అలాగే రెండు టీ స్పూన్ల మైదా వేసుకోవాలి ఇప్పుడు దీనిని ఉండలేకుండా బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో హాఫ్ కప్పు పాలు వేసుకుందాం పాలను కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా ఉండలేకుండా క్రీమ్ లాగా తయారవ్వాలి ఇది ఇంకా చిక్కగానే ఉంది కదా ఇప్పుడు దీనిలో ఒక కప్పు వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇదంతా ఇలా ముద్దలు ముద్దలు కాకుండా క్రీమ్ లాగా అవ్వాలి ఇప్పుడు దీనిలో రెండు టీ స్పూన్ల చక్కెర అలాగే పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకొని చక్కెర కరిగేంత వరకు వేపుకోవాలి చూడండి క్రీమ్లాగా తయారైంది కదా మనకు వైట్ సాస్ రెడీ అయ్యింది దీనిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు మనము టమాటా సాస్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము ఒక పాత్ర తీసుకొని దానిలో ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఒకటి ఒక చిన్న టమాటా అలాగే నాలుగు వెల్లుల్లి రెండు అల్లం ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి దీనిని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి టమాటా పేస్ట్ వేసుకొని కలపాలి టమాటా పేస్ట్లో ఒక టీ స్పూన్ కారం వేసుకోవాలి మీరు కలర్ కోసం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు అది ఆప్షనల్ అండి నేను వేయట్లేదు ఇప్పుడు దీనిలో ఒక కప్పు వాటర్ వేసుకొని కొద్దిగా మరిగించాలి అలాగే రెండు టీ స్పూన్ల చక్కెర హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా ఉడకనివ్వాలి ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని మనము టమాటో సాస్ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి చూడండి మనకు సాస్ దగ్గర పడింది కదా ఇప్పుడు దీనిని మనము చూడండి బాగా చిక్కగా అయింది కదా ఇప్పుడు దీనిని మనము స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక చిన్న గిన్నెలోకి తీసుకోవాలి టమాటా సాస్ రెడీ అయింది పిజ్జా మనము ఉడికించడానికి ఇలా పెద్ద కడాయి తీసుకొని దానిలో ఒక కప్పు సాల్ట్ వేసుకోవాలి దానిపైన స్టాండ్ పెట్టుకొని మూత పెట్టుకోవాలి ఈ సాల్ట్ నేను ఇంతకుముందు యూజ్ చేసింది కాబట్టి బ్లాక్గా ఉంది మనము పిజ్జా ఏ ప్లేట్లో తీసుకుంటున్నామో ఆ ప్లేట్కి నూనె కానీ నెయ్యి కానీ ఇలా కొంచెం ఎక్కువగా అప్లై చేసుకోవాలి లేకుంటే పిజ్జా మాడిపోతుంది రెడీ చేసి పెట్టుకున్నటువంటి పిండి ముద్ద తీసుకొని ఇలా చేతితో ఒత్తుకుంటూ ప్లేట్లోనే చపాతిలాగా చేసుకోండి ఇలా చపాతీలాగా ఒత్తుకోవాలి ప్లేట్ అంతా సమానంగా వచ్చేలాగా చేసుకోవాలి ఇలా చేసిన దానిపైన ఇప్పుడు చపాతి పైన మనము అంచులకు నెయ్యి అప్లై చేసుకోవాలి ఇలా నెయ్యి అప్లై చేయడం వలన మాడిపోకుండా ఉంటుంది ఇప్పుడు మనము తయారు చేసినటువంటి టమాటో సాస్ను ఇలా వేసుకోవాలి మొత్తమంతా స్ప్రెడ్ చేయాలి ఇలా అంత స్పూన్ తోటి కలిసేలాగా అంతటా వేసుకోవాలి ఇదే విధంగా మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి వైట్ సాస్ని కూడా ఒక లేయర్ లాగా వేయాలి ఇది నెమ్మదిగా వేయాలండి కొంచెం ఫాస్ట్గా కలిపితే టమాటా సాస్లో అంతా కలిసిపోతుంది కాబట్టి మెల్లిగా వేసుకొని అంతా మళ్ళీ ఒక లేయర్ లాగా టమాటో సాస్ నిండుగా రాయకూడదు కొద్దిగా వదిలేయాలి గ్యాప్ ఇచ్చి రాసుకోవాలి ఈ విధంగా అంతా స్ప్రెడ్ చేయాలి ఇప్పుడు పిజ్జా పైన మీకు నచ్చిన విధంగా వెజిటేబుల్స్ తోటి మీరు డెకరేట్ చేసుకోవచ్చు నేను క్యాప్సికమ్ టమాటా ఆనియన్ ఉల్లిపాయలతో ఇలా డెకరేట్ చేసుకుంటున్నాను పైగా కొన్ని రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలండి పైన మళ్ళీ కొద్దిగా వైట్ సాస్ వేయాలి మనము ఇప్పుడు ముందుగా కడాయి పెట్టుకున్నాం కదా దానిలో పిజ్జా ప్లేట్ను జాగ్రత్తగా పెట్టుకోవాలి దీనిని ఇరవై నిమిషాలు మనము మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి అలాగే మీరు తీసుకునే పాత్రను బట్టి మనకు టైం చేంజ్ అవుతూ ఉంటుంది అందుకే మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి ఆవి వెళ్ళిపోకుండా మనము ఇలా పిండిని అప్లై చేసుకోవాలి అక్కడ పిండిని పెట్టుకోవాలి చూడండి పిజ్జా మనకు బాగా ఉడికిపోయింది దీన్ని మనము సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి పిజ్జా మనకు చల్లగైన తర్వాత వాటి దానంతట వచ్చేస్తుంది వేడి మీద తీస్తే ఇరిగిపోతుంది చూడండి ఎంతో టేస్టీగా ఉండే పిజ్జా మనకు రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ